సుందరరామి రెడ్డి గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీటా అంటే ఏంటి, వాలటాలిటీ అంటే ఏంటి, అండ్ వాలటాలిటీ మార్కెట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాలటాలిటీ మార్కెట్ని ట్రేడర్స్ ఎలా అడ్వాంటేజ్గా తీసుకుంటారు? రైట్. సో బేసికల్గా బీటా అంటే కంపేర్ టు బ్రాడ్ మార్కెట్, అంటే ఓవరాల్ మార్కెట్తో పోల్చుకుంటే మీ స్టాక్ మార్కెట్ ఎంత వాలటాలిటీ అవుతుంది అనే దాన్ని బీటా కాన్సెప్ట్ అంటారు. అంటే మనం బ్రాడ్ మార్కెట్తో కంపేర్ చేస్తుంటాం, మన పర్ఫార్మెన్స్ని, మన స్టాక్ పర్ఫార్మెన్స్ని ఓవరాల్ మార్కెట్తో కంపేర్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీని మనం 1గా తీసుకున్నాం అనుకోండి, బేసిక్గా మీ స్టాక్ 1% మూవ్ అవుతుంది నిఫ్టీతో పాటు ప్యారలల్గా, నార్మల్ బీటా అంటారు దాన్ని. అంటే నిఫ్టీ 1% డ్రాప్ అవుతే మీ స్టాక్ 1% డ్రాప్ అవుద్ది, నిఫ్టీ 1% పెరిగితే మీ స్టాక్ కూడా 1% పెరుగుతుంది, దాన్ని నార్మల్ అంటారు. నో బీటా నార్మల్ అంటారు. హై బీటా అంటే నిఫ్టీతో కంపేర్ చేసుకున్నప్పుడు నిఫ్టీ కల్లి 2% అలా మూవ్ అవుతుంది ఎక్స్ట్రా, దాన్ని హై బీటా అంటారు. అంటే నిఫ్టీ 1% అప్ అయింది అనుకోండి, మీది 2% డ్రాప్ అవుతుంది, లేదా అంతకంటే ఎక్కువ అవచ్చు. 1% నిఫ్టీ డ్రాప్ అయింది అనుకోండి, మీది ఇంకా ఎక్కువ డ్రాప్ అవుతుంది, దాన్ని హై బీటా అంటారు. ఎవరైనా ట్రేడ్ చేశారంటే వాళ్ళ ఆబ్జెక్ట్ ఏముంటుంది, ఎక్కువ మనీ సంపాదించడం. ఎక్కువ మనీ ఎలా సంపాదించాలంటే మార్కెట్తో పోల్చుకుంటే ఎక్కువ పెరిగే స్టాక్స్ నువ్వు ట్రేడ్ చేయాలి, అంటే మీకు హై బీటా స్టాక్స్ కావాలి. సో హై బీటా స్టాక్స్ అంటే ఓవరాల్ మార్కెట్ రిస్క్ తో పోల్చుకుంటే మనకి ఎక్కువ రిస్క్ ఉన్న స్టాక్స్ అని అర్థం. రిస్క్ రివార్డ్ రెండు, ఎక్కువ ఉన్న స్టాక్స్ ని బీటా అంటారు. సో మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేస్తున్నారా, ఒకసారి మీ స్టాక్ యొక్క బీటా చెక్ చేసుకోండి, అది మార్కెట్ తో పోల్చుకుంటే ప్యారలల్ గా మోగుతుందా, తక్కువ మోగుతుందా, ఎక్కువ మోగుతుందా అని. బేసికల్ ఇప్పుడు ఎఫ్ఎంజీసీ ఉన్న సెక్టర్ ఉంది అనుకోండి, లో బీటా స్టాక్స్ ఎఫ్ఎంజీసీ మొత్తం కూడా. అండ్ మెటల్స్ అనుకోండి, నేచురల్ హై బీటా స్టాక్స్. అంటే మీరు మెటల్స్ ఇంటర్డే ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, 3-4% ఈజీగా మోగుతుంది, అది అప్ కావచ్చు డౌన్ కావచ్చు కంపేర్ టు మార్కెట్ మూవ్ తో పోల్చుకుంటే. అదే లో బీటా స్టాక్స్ అంత మూవ్ అవ్వవు, అంత రియాక్ట్ అవ్వవు. సో లో బీటా స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిదండి. లో బీటా స్టాక్స్ వరకు అయితే చాలా బెస్ట్, ఎందుకంటే మార్కెట్ 10% పడేంత వరకే నువ్వు రిస్క్ మేనేజ్ చేయగలుగుతావు. అంతకు మించి పడుతుంది అనుకోండి రిస్క్ మేనేజ్ చేయలేదు. ఎందుకంటే ఒక 100 రూపీస్ స్టాక్ 50కి వచ్చింది అనుకోండి, మీ లాస్ అయింది 50%. కానీ 50 రూపీస్ స్టాక్ 100కి వెళ్ళాలంటే 100% పెరగాలి. ఈజీగా 2-3 ఇయర్స్ పడుతుంది రికవర్ అవ్వాలంటే. అంటే డ్రాప్ అవటం 1 వీకే, రికవరీ మాత్రం ఇయర్స్ పడుతుంది. అందుకని దాన్ని బ్యాలెన్స్ షీట్ చాలా కష్టం. అదే మీరు లో బీటా స్టాక్ అనుకోండి, మార్కెట్ పడుతున్నప్పుడు మీద పడుతుంది, బట్ మార్కెట్ అంత పడదు మీది. సో ఇండెక్స్ 10% పడింది అనుకోండి, మీది 5% పడుతుంది, రికవరీ చాలా ఈజీ. అందుకని ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా లో బీటా స్టాక్స్ అని ఫిల్ చేయాలి. ట్రేడింగ్ ఎప్పుడు కూడా హై బీటా స్టాక్స్ అని చెక్ చేసుకోవాలి. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ట్రేడింగ్ పాయింట్ హై బీటా ఉంటే మోర్ మనీ వస్తుంది. ఓవరాల్ గా 4% మూవ్ స్టాక్ అనుకోండి, నేను మధ్యలో ఎక్కడ ఎంటర్ అయినా ఒక 1% 0.5% ఈజీగా వచ్చేస్తాయి హై బీటాలో. అది లో బీటా అనుకోండి, అది రోజు మొత్తం మూవ్ అయితే 0.5 అన్నప్పుడు నాకేమొస్తుంది, ఏం రాదు. అందుకని ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడా మీరు హై బీటా స్టాక్స్ తీసుకోవాలి. సో హై బీటా అనే కాన్సెప్ట్ ఎప్పుడు వాడతాం అంటే కంపేర్ టు బ్రాడ్ మార్కెట్, ఓవరాల్ మార్కెట్ తో పోల్చుకుంటే మనది ఎక్కువ మూవ్ అయ్యే స్టాక్ ని మనం హై బీటా అంటాం. రివార్డ్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని మీ స్టాప్ లాస్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకోవాలి వాటిలో. ఓకే, అందుకని మనం స్టాప్ లాస్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు లో బీటా స్టాక్ హై బీటా ఒకలా చేయలేము. చాలా మంది చెప్తారంటే ఒక 1 లాక్ ఉంది అనుకోండి, రిస్క్ 1% కంటే ఎక్కువ చేయొద్దు అంటారు. బట్ ఐటీసీ అనుకోండి లో బీటా స్టాక్, అది టాటా స్టీల్ అంటే హై బీటా స్టాక్స్, రెండింటికి వెరుపాలంటే కుదరదు మీకు. అంటే స్టాక్ బీటాను పెట్టేసి మీరు స్టాప్ లాస్ మేనేజ్మెంట్ చేయాలి. అందుకని మీరు ఎప్పుడు కూడా 2 లేదా 3 ఏటీఆర్ని క్రైటీరియా తీసుకోవాలి స్టాప్ లాస్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు. అందుకని వాలటైలిటీ అనేది స్టాప్ లాస్ మేనేజ్మెంట్లో ఒక మంచి ఇంటిగ్రల్ పార్ట్ అనమాట, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, సో బీటా అంటే ఓవరాల్ మార్కెట్తో పోల్చుకున్నప్పుడు మీ మార్కెట్ మీ స్టాక్ ఎంత మూవ్ అవుతుంది అనేది బీటా. వాలటైలిటీ అంటే ఆ స్టాక్ యొక్క ఓవరాల్ మూమెంట్, ఒక లోయెస్ట్ నుంచి హైయెస్ట్, ఆ స్టాక్ ఓవరాల్ మూమెంట్. నథింగ్ టు బ్రాడ్ మార్కెట్, మార్కెట్ తో మనం కంపేర్ చేయలేము. అందుకని ఒక పర్టికులర్ సీజన్ లో ఏ స్టాక్ అయినా వాలటిలిటీ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ సీజన్, క్వార్టర్ రిజల్ట్స్ కావచ్చు, యాన్యువల్ రిజల్ట్స్ కావచ్చు, కంపెనీ ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ కావచ్చు, ఏదైనా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావటం కావచ్చు, లేదా ఆర్బీఐ ఏదైనా న్యూస్ అనౌన్స్మెంట్ కావచ్చు, పొలిటికల్ న్యూస్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల బ్రాడ్ మార్కెట్కి యాజ్ వెల్ అస్ పర్టికులర్ సెక్టర్కి లేదా స్టాక్కి వాలటిలిటీ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అంటే వాలటిలిటీ టెంపరీ ఈవెంట్, బీటా అనేదేమో మార్కెట్తో కంపారిజన్ ఓవరాల్ రిస్క్ అది. సో వాలటిలిటీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే సడన్గా బిగ్ క్యాండిల్స్ వస్తాయి, అది అప్సైడ్ కావచ్చు డౌన్ సైడ్ కావచ్చు. ఆ టైంలో ఏంటంటే ఎక్కువ మూమెంట్ జరిగింది. బేసిక్గా స్టాక్ మార్కెట్లో ఒక వాల్యూమ్ ఒకటే జెన్యున్, మిగతా మొత్తం డిజిటల్ రన్ అయ్యేది. ఎక్కువ వాల్యూమ్ వస్తుంది అనుకోండి, ఒక ఒక సునామీ లాగా వాల్యూమ్ వస్తుంది అనుకోండి, వాల్యూమ్ వల్ల వాలటిలిటీ క్రియేట్ అవుద్ది. ఈ వాలటిలిటీతో పాటు మూమెంట్ క్రియేట్ అవుద్ది, మూమెంట్ స్టాక్ మూవ్ చేస్తుంది. అంటే వాల్యూమ్ అనేది జెన్యున్ ఫస్ట్ ఇండికేషన్ అదే. అంటే స్టాక్స్ ఎందుకు మూవ్ అవుతాయి అంటే సింపుల్ ఒకటే రీజన్, బల్క్ బయింగ్ జరుగుతుంది ఎవరు చేస్తున్నారు అక్కడ, సింపుల్ అదే రీజన్. వాటి రీజన్ ఫండమెంటల్ సౌండ్ లేదా ఫ్యూచర్లో ఫండమెంటల్ సౌండ్ అవుతుంది ఇంక మనకు తెలియదు, అవన్నీ బల్క్ బయింగ్ జరుగుతుంది కాబట్టి స్టాక్ మూవ్ అవుతుంది అంతే, అది ఒకటి రీజనే. అంటే వాల్యూమ్ జెన్యున్ అనమాట.
సో వాలటిలిటీ ఎక్కువ వస్తుందంటే మీరు ఎఫెక్ట్ కాబోతున్నారు వెనకచ్చు ముందు కావచ్చు. సో దాన్ని వాలటిలిటీని మీరు ఎలా మెజర్ చేస్తారంటే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ లో ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటారు. ఎస్డి వన్ అంటేనేమో మూవింగ్ యావరేజ్ నుంచి 68% వచ్చి మళ్ళీ ప్రాబిలిటీ బ్యాక్ వచ్చే ప్రాబిలిటీ ఉందని, స్టాండర్డ్ డీవియేషన్ 2 అంటేనేమో 90% అక్కడ దాకా బ్యాక్ వచ్చే ప్రాబిలిటీ ఉందని, స్టాండర్డ్ డీవియేషన్ 3 అంటేనేమో 99% అక్కడికి బ్యాక్ వచ్చే ప్రాబిలిటీ ఉందని చెప్పేస్తారు. అట్లా స్టాండర్డ్ డీవియేషన్ ద్వారా మీ స్టాక్ యొక్క వాలటిలిటీని మెజర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రివర్సల్ ట్రేడింగ్ చేద్దాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ డివిజన్ వాడతారు. అంటే ఎక్స్ట్రీమ్ వచ్చిందా లేదా, ఓవర్ బాట్కి లేదా ఓవర్ షార్ట్కి వచ్చిందా లేదా తెలుసుకోవాలని వాడతారు. సో పర్టికులర్గా స్టాక్ వాలటిలిటీ మీరు మెజర్ చేయాలనుకుంటేనేమో వాలటిలిటీ, అండ్ ఓవరాల్గా బ్రాడ్ మార్కెట్తో పోల్చుకుంటే నా స్టాక్ బిహేవియర్ చూసుకోవాలంటే బీటా కాన్సెప్ట్ వాడతాం. సపోజ్ రేపు మార్కెట్ 2% డ్రాప్ అవుద్దని నాకు అనిపించింది అనుకోండి, రేపు అప్పుడు లో బీటా స్టాక్స్ నా దగ్గర ఉంది, నాకు నాది 1% పడిపోద్ది, రేపు 2% మార్కెట్ డౌన్ అయినా సరే, సో అది బీటా. వాలటిలిటీ అనుకోండి, నా పర్టికులర్ స్టాక్ కూడా వాలటిలిటీ రావచ్చు కదా. సో హై బీటా స్టాక్ హై వాలటిలిటీ అనుకోండి, డెడ్లీ కాంబినేషన్, ఆ రోజు మీరు రావటం 10% పోవటం 10% జరిగిపోతుంది సింగిల్ డేకి అది. సో అట్లా మార్కెట్ లో వాలటిలిటీ అనేది నిరంతరం వచ్చే ఈవెంట్, ఎందుకంటే అది మన కంట్రోల్ లేని ఈవెంట్. సో అందుకని స్టాప్ లాస్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకోవాలి, మీకు ఎంత రిస్క్ అఫోర్డబిలిటీ ఉంటే అంతవరకు తీసుకోవాలి. బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ కాబట్టి పట్టించుకోరు, బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో యూ హావ్ టు గివ్ ద టూ మచ్ ఇంపార్టెన్స్ దిస్ బీటా అండ్ వాలటిలిటీ చాలా ఇవ్వాలి. ఓకే, సో స్టాక్ యొక్క ఓవరాల్ మూమెంట్ అని మనం వాలటిలిటీ అనుకోవచ్చు, లోయెస్ట్ టు హైయెస్ట్. అండ్ బీటా అంటే మాత్రం ఓవరాల్ మార్కెట్తో కంపేర్ చేసినప్పుడు మన స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది బీటా బీటాటు. సో మీరు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఇంటర్డే ట్రేడింగ్ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా స్టాప్ లాస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అది 2 కానీ లేదా 3 ATRని స్టాప్ లాస్ తీసుకోండి. ఈవెన్ టార్గెట్ కూడా అంతే, 2, 3, 4 ATRస్ ఇలా టార్గెట్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ మేనేజ్మెంట్ చేయకుండా అసలు ఇంటర్డేకి రావద్దు, ఎందుకంటే అది ఇంటర్డే ట్రేడింగ్ అంటేనే నథింగ్ బట్ ఎక్కడ లాస్ కట్ చేసుకోవాలని ఎక్స్పెక్టేజ్ అవటం అనమాట. ఎంత మనీ వచ్చిందని కాదు, ఎంత తక్కువలో మనం లాస్ తో బయటకు వెళ్తాం అనేది ఇంటర్డే ట్రేడింగ్. డెలివరీ బేస్ ట్రేడ్స్ అయితే మనకు అవసరం లేదు, ఎందుకంటే చాలా మంది మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయితే బయటకు వెళ్దామని ఇలా పెట్టుకుంటారు. బట్ మార్కెట్ లో వాలటిలిటీ ఎక్కువ డైవర్సిఫై చేయాలి ఒకే స్టాక్ లో కూర్చోకుండా. అప్పుడేమంటే ఏదైనా స్టాక్ సడన్ గా 10% గ్యాప్ డౌన్ అయినా కూడా ఓవరాల్ పోర్ట్ఫోలియో ఎఫెక్ట్ అవ్వదు. రైట్, మార్కెట్ లో గ్యాప్ డౌన్ అవ్వటం అనేది కామన్ థింగ్ అంటే రిజల్ట్ బాగాలేదనుకోండి ఈజీగా 10% 50% అవుతాయి. అలాంటి పోర్ట్ఫోలియో ప్రతి ఒక్క స్టాక్ ఒకటి ఉంటుంది. నా దగ్గర అమరాజ బ్యాటరీస్ ఉంది, నేను అది బై చేశాను. ఆ నెక్స్ట్ డేనే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు పొల్యూషన్ బోర్డు వాళ్ళు నోటీస్ ఇచ్చారని చెప్పి స్టాక్ 4% డౌన్ అయింది. ఊహించండి సింగిల్ డే, అంత ముందు రోజే నేను ఎంటర్ అయ్యాను, సింగిల్ డే పడిపోయింది. తర్వాత విత్ ఇన్ 1 వీక్ మళ్ళీ అది రికవర్ అయింది, నేను కొన్న ప్రైస్కి వచ్చేసి మళ్ళీ 20,000 ప్రాఫిట్లోకి వచ్చేసాను. మళ్ళీ అప్పుడు ఆ కంపెనీ వన్ ఆఫ్ ది ప్రమోటర్ ఫారెన్ ప్రమోటర్ అతను 10% వాటాన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాడు, మళ్ళీ గ్యాప్ డౌన్ అయిపోయింది, మళ్ళీ 5%, ఇంత రికవర్ అవ్వలేదు. సో ఆ గ్యాప్ డౌన్స్ మేము దాన్ని బ్యాలెన్స్ చేయలేదు అంతే. బట్ ఓవరాల్ పోర్ట్ఫోలియోతో పోల్చుకుంటే అది నాకు 0.5% అంతే. సో ఇట్స్ ఓకే, రైట్. అందుకని ప్రతి స్టాక్ మనం స్టాప్ లాస్ మేనేజ్మెంట్ చేయలేం, కానీ బట్ ఓవరాల్గా మాత్రం యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దిస్ వాలటిలిటీ, తీసుకోవాలి కంపల్సరీగా.